ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ విష్. ఎలా ఉన్నారు అంటూ కామెంట్ సెక్షన్లో అయితే తెలిపండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వచ్చేసరికి వ్లాగ్ దసరా క్లీనింగ్ అనమాట. అంటే ఇంకొక 2 డేస్లో దసరా అయితే వస్తుంది కదా, మళ్ళీ మనము బయటికి వెళ్ళి దసరా రోజు కావాల్సినవి తెచ్చుకోవడం, ఇంకా టైలరింగ్ దగ్గర బట్టలు ఇవ్వడం ఇవన్నీ ఉన్నాయి. సో అందుకనే ఈరోజు అయితే పెట్టుకున్నాను. అందుకనే దసరా క్లీనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంట్లో బూజులు దులిపేయడం కానీ, ర్యాక్స్ అవన్నీ నీట్గా పెట్టుకోవడము, ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి. ఈరోజు బ్లాగ్లో ఏ పనులు చేస్తాను ఏంటి అనేది మీకు మొత్తం చూపిస్తాను. సో చూస్ చేయండి, ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ ఫస్ట్ కిచెన్ క్లీనింగ్తో అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇప్పుడు నా చేతికి వేసుకున్న గ్లౌస్ వచ్చేసరికి నేను ఆల్రెడీ ఇది ఐ థింక్ ఏలూరులోనే ఎప్పుడో కొన్నాను. ఇదేంటంటే మన చేతికే పెట్టేసుకొని మన చేతితో రఫ్ చేస్తున్నట్టే ఉంటుంది, కానీ మన చేతికి తగలకుండా అంత క్లాత్కి అయితే వచ్చేస్తుంది అనమాట. సో అది బాగుంటుందిలే అనేసి, ఇట్లా దులుపుకోవడానికి బాగుంటుంది, అన్ని కర్రలు వాడలేం కదా అని చెప్పి అలాంటిది కొన్నాను. బాగా యూజ్ అవుతుంది. ఇంకా షెల్ఫ్స్, విండోస్ అవన్నీ క్లీన్ చేసుకొని, ఆ విండోస్ క్లీన్ చేసిన తర్వాత అక్కడంతా పడుతుంది కదా, సో అదంతా క్లీన్ చేసేసి మళ్ళీ పేపర్స్ ఫ్రెష్గా వేసి ఇంకా స్టవ్ అవన్నీ కూడా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. స్టవ్ అయితే రోజు తుడుచుకుంటాను, ఇవన్నీ మాత్రం ఎప్పుడో ఒకసారి తుడుచుకుంటాను అనమాట. ఇంకా స్టవ్ వెనక అది ఉంటుంది కదా టైలు, అదైతే మొత్తం అంట్లు దుమ్మే పీచు ఉంటుంది కదా, అది వేస్ట్ది ఒకటి ఉంటే అది తీసుకొని మొత్తం రుద్దుతూ ఉన్నాను అనమాట. అంటే అది ఎప్పుడు క్లీన్ చేయను, ఫెస్టివ్ టైమ్స్లోనే క్లీన్ చేస్తానన్నమాట టైల్స్ అనేది. సో అందుకని ఇప్పుడు మొత్తం క్లీన్ చేసుకొని మళ్ళీ తడి క్లాత్ పెట్టి మొత్తం నీట్గా అయితే తుడిచేసాను అనమాట. ఇంకా బండలు ఉంటాయి కదా ఆ పక్కన పోపు డబ్బుల దగ్గర బండలు, అవన్నీ కూడా నీట్గా తడి క్లాత్ పెట్టి తుడిచేసి అప్పుడు హౌస్ స్వీపింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. హౌస్ స్వీపింగ్ చేసేటప్పుడు కూడా ఎక్కడన్నా బూజులు అలా తగిలితే అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. బూజులు అనేది నెలలో ఒకసారి అయితే ఖచ్చితంగా క్లీన్ చేస్తాను, ఇంకా ఫెస్టివ్ టైమ్స్లో అయితే కన్ఫామ్గా అయితే క్లీన్ చేస్తాను అనమాట. అలా ఈరోజు అంటే ఇంకా 2 డేస్లో ఫెస్టివల్ ఉంది కాబట్టి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేశాను. తర్వాత బెడ్రూము అంటే ఎక్కువ ఉండదు బూజు, ఎవ్రీ టైం నాకు కనిపించింది కనిపించినట్టుగా అయితే దులిపేస్తూ ఉంటాను, కానీ అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది కదా బూజు, నాకు వస్తుంది తలుపులు తీసుంటాం కాబట్టి. ఇంకా అలా కనిపించినవి అంతా కూడా మళ్ళీ దులిపేసుకొని ఇంకా మళ్ళీ బెడ్రూమ్లో కూడా కిటికీలు ఉంటాయి కదా, సో అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నా. ఇక్కడ దూరంగా ఉండి చీపురితే ఎందుకు తులుస్తున్నా అంటే అక్కడ బలి చూశాను ఆల్రెడీ, అది ఉందో పోయిందో తెలియదు, అందుకే దూరంగా ఉండి దులుపుతున్నా. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ డైనింగ్ హాల్లో కూడా, ఎప్పుడు అక్కడ బల్లి ఉంటుంది, మొన్న వెళ్ళడం కూడా చూశాను అనమాట, అది మళ్ళీ బయటకు వచ్చిందో లేదో తెలియదు, అందుకనే చీపురు పెట్టి అలా అయితే దులిపాను. మళ్ళీ అక్కడ దేవుడు ఉన్నారు కదా, మీరు అలా చేయకూడదని మాత్రం కామెంట్స్ పెట్టకండి. అండ్ తర్వాత ఇంకా అక్కడ ఉన్న ధైర్యం చేసి అక్కడ ఉన్న డబ్బాలు కూడా తీసి ఇంకా అక్కడ ఉన్న డబ్బాలు అవన్నీ అయితే క్లీన్ చేశాను. ఇప్పుడు నేను క్లీన్ చేసిన బాటిల్ వచ్చేసరికి దాని పేరు ఏదో సంథింగ్ ఉంటుందండి, వార్మ్ వాటర్ అని ఉంటుంది, అదేంటంటే కడుపు నొప్పులకి కరోనా టైంలో మేము బాగా యూజ్ చేసాం, ఇప్పటికీ ఆ వాటర్లో ఉండిపోయినాయి అనమాట. వాటర్ ఎప్పటికైనా కానీ యూజ్ చేసుకోవచ్చు, లిక్విడ్ ఉంటుంది, అది ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కూడా ఒక చిన్న ప్రాసెస్ ఉంది, గుర్తుంటే పెడతాను లేండి ఎప్పుడన్నా. సో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ అక్కడ ఎక్కడ పెట్టేసి ఇక్కడ కూడా కనిపించిన బూజులన్నీ క్లీన్ చేసుకొని ఇల్లు జిమ్మేసుకొని మళ్ళీ హాల్లో కూడా కిటికీలన్నీ అయితే దులుపుకుంటున్నాను. ఈ మధ్య ఫ్లిప్కార్ట్ నుంచి, మీషోల నుంచి, అమెజాన్ల నుంచి ప్రోడక్ట్స్ బాగా అయితే ఆర్డర్లు పెట్టుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకెక్కడ చూసినా కానీ అయ్యే కనిపిస్తున్నాయి, అవన్నీ తీసి క్లీన్ చేసుకుంటున్నాం. ఇక్కడ కిటికీలో 2 స్టెబిలైజర్లు కనిపిస్తున్నాయి కదా, మా చిన్నోడిని పెద్దోడిని బయటికి గెంటేశాను, మరి వాళ్ళిద్దరిని గెంటేసి ఏం చేశాను తర్వాత అనేది నెక్స్ట్ వీడియోస్లో వస్తుంది, మీరు కన్ఫామ్గా చూడండి. అన్ని క్లీన్ చేసి ఇల్లు జిమ్మేసి అప్పుడు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అలా దోశ తిప్పేసి 2 బొట్లు అంటే 2 బొట్లు ఆయిల్ వేసి ఆ దోశ మడత పెట్టి తింటే ఉంటుంది ఆహా కేక. ఈ మధ్య దోశ తిని కూడా చాలా రోజులు అయిపోయింది, అందుకే బయట పిండి తెచ్చుకొని తిన్నామన్నమాట. తినేసిన తర్వాత అప్పుడు అంట్లు కడిగే అదే టబ్లో ఉన్నాయన్నీ సర్దేసి ఇంకా షింక్లో ఉన్నాయన్నీ కూడా క్లీన్ చేస్తూ ఉన్నానమాట. నేనైతే తప్పనిసరిగా ఏదో ఒక బ్లాగ్స్ లేకపోతే ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తూ చేస్తాను, మీరు కూడా నాలాగా ఎంతమంది ఇలా చేస్తారనేది చెప్పండి. ఇక్కడ ఇప్పుడు మీకు చూపిస్తున్న స్ప్రే వచ్చేసరికి టైల్స్ క్లీన్ చేసే స్ప్రే అన్నమాట. ఈ ప్రోడక్ట్ గురించి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి, ఎందుకంటే ఈ ప్రోడక్ట్ నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. అది అలా అలా స్ప్రే చేసేసి అన్ని షింక్స్లో, టైల్స్లో, బాత్రూమ్స్లో ఎక్కడ ఉంటే అక్కడ టైల్స్లో అలా స్ప్రే చేసేసి ఒక 5 మినిట్స్ వదిలేసి క్లీన్ చేస్తే చాలు, అసలు సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూసారు కదా టైల్ ఫస్ట్ ఎలా ఉందో, తర్వాత ఎలా ఉందో కూడా రిజల్ట్ మీకు చూపిస్తాను. టైల్ అంతా నీట్గా స్ప్రే చేసేసి ట్యాప్స్ మీద కూడా స్ప్రే చేసేసి ఒక్కసారి స్క్రబ్బర్తో రుద్దేస్తే చూస్తే ఎలా ఉందో చూసారా, కొత్త దానిలా ఉంది. ఇప్పుడు ఈ వాష్ బేసిన్ చూపిస్తాను చూడండి, ఇప్పుడు చూడ్డానికి అలా ఉంది, కొంచెం బ్లాకిష్గా, కొంచెం పాచి పెట్టినట్టుగా,
అంటే ఇవి రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదా ఇవన్నీ, సో అలా ఉన్నప్పుడు ఒకసారి స్ప్రే చేసి 5 మినిట్స్ వదిలేసి చేస్తే చూడండి, కొత్త వాష్ బేసిన్ కూడా దీనికి పనికిరాదనమాట. అలా వచ్చేసిద్ది చాలా బాగా వర్కౌట్ అవుతుంది. దీని గురించి ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నా కానీ కుదరట్లేదు. ఇక్కడ కూడా స్ప్రే చేశాను కదా, మొత్తం క్లీన్ చేశాను. ఎలా ఉందో చెప్పండి. మామూలుగా అయితే మా వాష్ బేసిన్ ఇలా ఉండదు, కొంచెం మట్టి మట్టిగా ఉంటుంది అనమాట. కానీ ఇంకా రావాలి, ఒక 2-3 టైమ్స్ అలా చేస్తే బాగా వచ్చింది. అక్కడ చూపిస్తున్న టైల్ డిఫరెన్స్, పైన టైల్ చూసారా ఎంత వైట్గా ఉందో, కింద చూసారా కొంచెం బ్లాకిష్గా ఉంది. అది ఆల్రెడీ ఒక 10 ఇయర్స్ నుంచి ఉన్న డస్ట్ కదా, సడన్గా పొమ్మట ఎలా పోతుంది. అందుకని కొంచెం కొంచెంగా అయితే పోతుంది. ఇక తర్వాత చేతితో ఉతికి బట్టలు ఉన్నాయన్నమాట, ఒక 2-3 జతలు. ఎందుకు అలా ఉంచడం అని చెప్పేసి వాటిని కూడా కొంచెం సర్ఫ్ వేసి, అంటే ఎక్కువ వాడినవి కాదు, జస్ట్ అలా వేసుకొని ఇప్పేసినాయి అనమాట. అందుకని సర్ఫ్ వేసి అట్లా రుద్దేసేసి జాడిచ్చేసాను అనమాట. ఇంకా వాటర్ క్యాన్లో కూడా తోమి చాలా అయిపోయింది. అందుకనే ఇంకా దానికోసం స్పెషల్గా ఒక బ్రష్ అయితే తెప్పించాను. వాటర్ క్యాన్లో చేయి పెట్టి అంత తిప్పడం కుదరద్దని స్పెషల్గా బ్రష్ తెప్పించాను. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అది పెట్టి నీట్గా కడిగేసేసి ఆ క్యాన్ కూడా అయితే ఇంకా పక్కన పెట్టేశాను. ఒక 2-3 డేస్ నుంచి దాంట్లో వాటర్ కూడా పోయట్లేదు, అది బాగలేదని. ఇక మళ్ళీ కుక్కర్ అనమాట. ఈ కుక్కర్ తోమి అసలు సంవత్సరం పైన అయిపోతుంది. అలా ఇప్పుడు తోమేశాను అనమాట కుక్కరు. ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి వంట చేస్తున్నాను. ఈరోజు అయితే చిన్న కాకరకాయల కూర. ఈ చిన్న కాకరకాయలు కర్రీ ఎలా చేస్తాను అనేది ఒక చిన్న మాటల్లో చెప్తానమాట. జస్ట్ కాకరకాయలకి పైన ఉన్న బుడుపులంతా కూడా పీలర్తో ఇలా లాగేసేసి మొత్తము అది ఉప్పు పసుపు వేసి కొంచెంసేపు నానబెట్టేసి ఈలోపు కొబ్బరి పచ్చి కొబ్బరి తురుము పట్టేసుకొని తర్వాత నూనెలో ఈ కాకరకాయలు అనేది వేపేసి ఉప్పు కారం వేసి వేపేస్తే అయిపోద్ది. ఒక్కసారి మీరు కన్ఫామ్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, అదనమాట ఈ రోజు వీడియో అయితే, అంటే దసరా క్లీనింగ్ ఎలా చేశాను. మీరందరూ కూడా ఇలాగే కష్టపడి ఉంటారు కదా, ప్రతి ఇంట్లో ఆడవాళ్ళకు ఉండే సిచ్యువేషనే. బట్ నా సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ నేను ఎలా షూట్ చేశాను, అంటే నేను ఎలా క్లీన్ చేసుకున్నాను ఏంటి అనేది చూపించాను. ప్రతి ఫెస్టివల్కి ఇలాగే ఉంటుంది మా ఇంట్లో, ఇలాగే హడావిడి చేసేస్తాను ముందుగానే. అంటే శుక్రవారాలు మంగళవారాలు అవన్నీ అయితే క్లీన్ చేయను, అందుకనే కొంచెం ముందుగానే. ఇంకా మిగతా టైమ్స్ ఉంటాయి కదా, సోమ బుధ గురు అట్లా ఫెస్టివ్కి ఒక 2 రోజుల ముందైతే అలా క్లీన్ చేసేసుకొని కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చిపెట్టుకుంటానమాట. మధ్యాహ్నం దాకే షూట్ చేస్తున్నాను అని మాత్రం అనుకుంటే మధ్యాహ్నం నుంచి ఇంకా నేను ఫ్రీగా ఉండిపోతాను. ఫ్రీగా ఉన్న టైంలో ఏం చేస్తానంటే ఇలా ఎడిటింగ్స్ ఇంకా అన్నీ ఉంటాయి కదా మనకి పనులు, చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అంటే యూట్యూబ్కి సంబంధించినవే, అవన్నీ చేసుకుంటూ ఉంటాను. అందుకనే వీడియో అయితే షూట్ చేయనమాట. ఎప్పుడు కూడా మధ్యాహ్నం దాకా చాలా అంటే చాలా బిజీగా ఉండిపోతాను అనమాట, అన్నం తినే ముందు దాకా కూడా. అలా ఈరోజు కూడా బ్లాగ్ షూట్ చేశాను. ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మర్చిపోకుండా ఆ గంట సింబల్ని అయితే క్లిక్ చేసి ఉంచుకోండి. అండ్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఉన్నాయి, అవన్నీ కూడా ప్లే చేసి చూడండి. మీకు ఏ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ కంటెంట్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది, చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.